నిజామాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా అనూషా ప్రేమ్బాను పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ సంజీవ్ కుమార్ మరియు పలు గ్రామాల ఎంపీటీసీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ అనూషా ప్రేమ్ బాన్వత్ మాట్లాడుతూ అందరి సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఎంపీడీఓ సంజీవ్ కుమార్ మరియు పలు గ్రామాల ఎంపీటీసీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ అనూషా ప్రేమ్ బాన్వత్ మాట్లాడుతూ అందరి సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నిజామాబాద్ మండలంలో గ్రామానికి 8 ఎంపీటీసీలు మరియు 8కి 8 కైవాలు చేసుకున్నారు. 70 సంవత్సరాల నుంచి వేరే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చిన అభివృద్ధికి ఎక్కువ కాలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందరికీ ప్రజలకు సంక్షేమ పనులు అన్ని విధాలుగా రైతు బంధు కానీ మళ్ళీ కళ్యాణలక్ష్మి కానీ 24 కరెంట్లు కానీ ఈ యొక్క పనిని చూసి భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఆశిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా కష్టపడి 1గా తీసుకొచ్చిండు. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అభివృద్ధి పథకంలో ముందున్నాము. అదే విషయానికి ఎమ్మెల్యే సార్ నియోజకవర్గంలోని 7 మండలాలకై మన నిజామాబాద్ మండలానికి అన్ని వేళల అధికారులు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీసీలు కానీ అందరూ ఎక్కువ సహకారం ఉంచి ప్రజాప్రతినిధులతో కలిసిమెలిసి ప్రభుత్వ అధికారులతో కలిసిమెలిసి ఉండి పనులు వేగవంతంగా చేసి ఏదైతే బడ్జెట్ లేదో ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ కలిసిమెలిసి తీసుకొచ్చి మన నిజామాబాద్ మండలానికి 1 మండలంగా తీర్చిదిద్దుతామని నేను సభాముఖంగా పత్రిక విలేకరుల ముఖం తెలుపుతున్నాను. జై తెలంగాణ. ఉపసర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు పత్రికా సోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలు.